చాలా ఆనందంగా ఉంది. నేను ఏదైతే నమ్మి అతనిని నాదైతే అతను చూసిన వెంటనే గ్లిమ్స్లు చూశాను. ఆ రోజున గీత కూడా నా వైఫ్ కూడా పక్కన ఉంది, తను చూసినప్పుడు అలా జస్ట్ చూసిన వెంటనే కళ్ళు ఒక గ్లిమ్స్లు, ఏం గీత రెండోసారి చూడమన్నా కూడా చూడలేదండి, ఒక గ్లిమ్స్లు అలాగ దూరంగా చూశాను అంతే. చూసిన వెంటనే అతని కళ్ళు కనుబొమ్మలు నన్ను ఆకట్టుకున్నాయండి. దానికి మించి ఒక ద్రవిడియన్ పర్సనాలిటీ లాగా అనిపించాడండి, ఒక సౌత్ ఇండియన్ పక్క ద్రవిడియన్ లాగా ఉన్నాడు. హైట్ ఉన్నాడు, 6 అడుగులు ఉన్నాడు. తన కనుక కరెక్ట్ బాడీతో ఉంటే నందమూరి కుటుంబంలోంచి ఒక అద్భుతమైన, మీరు అనుకున్న ఇంత ఉదహరించిన రెండు పేర్లను చూడండి, ఆ హైట్లో మీరు చెప్పిన ఆ ప్రభాస్ గారి కట్అవుట్లో ఒక అద్భుతమైన హీరో వస్తాడు, అతనికి ప్రేక్షకులు ప్రజలు నీరాజనం పడతారన్న నమ్మకంతోనే 18 నెలలుగా ఎప్పుడైతే నా కృషి చేశాను, నాకు తెలిసిన నాలెడ్జ్ని అతనితో షేర్ చేశాను. అతను అంతే ఓర్పుతో 19 ఏళ్ళేనండి అతనికి. మీరు చూస్తున్న ఈ నందమూరి తారక రామారావు, చూసిన నందమూరి తారక రామారావు గారికి 19 ఏళ్ళు. మీరు చూసిన ఆ ఫొటోస్ అన్నీ కూడా ఫస్ట్ ఫోటో సెషన్, లైఫ్లో అతను చేసిన ఫస్ట్ ఫోటో సెషన్. ఒబీడియన్స్, చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు. అది యాక్టింగ్ స్కిల్స్లో, యాక్టింగ్ స్కిల్స్లో చూస్తుంటే మరి బాలకృష్ణ గారా, సీనియర్ ఎన్టీఆర్ గారు, లేకపోతే మన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎవరిని ఇది చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు యాక్టింగ్ పరంగా మీరు చూస్తుంది? నేను చూసింది తనకంటూ ప్రత్యేకంగా ఏ వ్యక్తికి ఎవరిని అనుకరించరండి, వాళ్ళకి బాడీ లాంగ్వేజ్లోనే. ఇప్పుడు రామారావు గారికి ప్రత్యేకమైన శైలి, ఆ శైలి ఆయనకు అంతకుముందు ఎవరిని అనుకరించి రాలేదు. బాలకృష్ణ గారిది ప్రత్యేకమైన శైలి. ఆ ప్రత్యేకమైన శైలిని ఎప్పుడు అర్థమైంది? ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫిలిమ్స్ చూసిన తర్వాత ఆయన ప్రత్యేకమైన శైలి రామారావు గారిది వేరు, బాలకృష్ణ గారిది వేరే అని తెలిసింది. అలాగే తారక్ది వేరే స్టైల్ అని, ఆయనది వేరే స్టైల్ అని తర్వాత మీకు అర్థమైంది. కానీ కొన్ని సిమిలారిటీస్, జీన్స్ పరంగా కొన్ని సిమిలారిటీస్ని మనం వెతుక్కుంటాం, ఆపాదించుకుంటాం. అట్లాంటి తప్పి ఇతను వేరేనండి, ఇతను సపరేట్గా ఉన్నాడు, నేను గమనించింది అది. ఎందుకంటే ఓకే సార్, ఇంకో క్వశ్చన్ లాస్ట్. ఈ జనరేషన్ మొత్తం కూడా జై బాలయ్య జై జై బాలయ్య అంటారు, కానీ మీరు మాత్రం జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అని కూడా అనిపిస్తున్నారు, అంటే మీ గురువు అభిమానం? అలా కాదండి, అది తారక మంత్రం అండి. తారక మంత్రం అనేది మాకు శక్తిని, బూస్టు, బుళ్ళంత శక్తి ఇస్తుంటుందండి. ఆ మంత్రం అనుకున్నంతకాలం మా నాకు అది శక్తి, ఎనర్జీ బూస్టర్ అండి నాకు. చౌదరి గారు, సరే అంటే వాయిస్ ఓవర్లో ఒక గాంభీర్యం కనిపించింది, ఆ కుర్రాడ్ వాయిస్ ఓవర్ అన్నది, అతను గురించి చెప్పుకున్న ఒక ఓత్ లాగా ప్రొజెక్ట్ చేశారు కదా. ఆయన సొంతంగా చెప్పిన గాంభీర్యమైన వాయిస్ అండి ఆయన, లక్కీగా ఆయన గంభీరంతో కూడిన వాయిస్ అండి అది, గొంతు సొంత గొంతు అయింది. అంటే ముందు మేము అటెన్షన్ ఆ వాయిస్కి పడిపోయాం, ఎందుకంటే పడిపోయారా అంటే వాచకం బాగుంది, అంటే ఒక ఆర్టిస్ట్కి అక్కడే 19 ఏళ్లలో జస్ట్. జనరల్గా చాలామంది ఆర్టిస్టులు ఇప్పుడు దాకా వచ్చిన హీరోల్లో, అంటే కథానాయకులు కానీ ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా కూడా ట్రాన్సిషన్ ఉంటుంది, చిన్న పసితనం కనపడుద్ది. ఒక 24-28 ఏళ్ల వయసుకి కొంత పెద్దరికంతో కూడిన, మెచ్యూరిటీ కూడిన గాంభీర్యం వస్తుంది. ఇప్పుడు ఇతనికి 19 ఏళ్ల వయసులోనే ఆ పెద్దరికంతో కూడిన గాంభీర్యం వచ్చింది. అదే డౌట్ వచ్చింది అతను దా, ఆయనదేనండి, మాత్రం ఎక్సలెంట్ సార్. మీరు పర్సనల్గా వస్తే టెస్ట్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు చెప్తే అంతేనండి, మార్కే కదా. అంతే సార్, అంటే ఒక నటుడికి వాచకం అనేది చాలా ఇంపార్టెంట్, అది 19 ఏళ్ళకే తనకి ప్రస్ఫుటంగా కనిపించింది. సో ఆయన కట్అవుట్కి తగ్గ వాయిస్ అనిపించింది. ఇది టెలికాస్ట్ చేసే ముందే తెలిసిన సన్నిహితులు స్టేబుల్ భాషలకు వినిపించాను కదండి, గూజ్ బంప్స్ వచ్చి నేనే మాట ప్రతి ఒక్కరూ అనకుండా వెళ్ళలేదండి ఆ వాయిస్కి. అది నేను అంటే చెలపడబ్బా కాదు చెప్తున్నాను. లేదు అంటే మీకు మీ షో రీల్ చూసిన తర్వాత ఒక పొటెన్షియల్ ఉన్న హీరో మళ్ళీ మీ ద్వారా పరిచయం అవుతున్నాడు అనిపించింది. సో మచ్ సార్, బా ఆనందంగా ఉంది సార్, మిమ్మల్ని వాటేసుకోండి. చౌదరి గారు, అన్న కాదు, ఎన్టీఆర్ తరంలో వాళ్ళ వంశంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్కి తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి సరైన లాంచింగ్ దొరకలేదు, ఎవరు కూడా ఒక స్టేజ్కి రాలేదు యంగ్ టైగర్ తప్ప. ఇప్పుడు ఈ కూడా ప్రామినెన్స్గా కనిపిస్తున్నాడు, బాగుంది. కానీ చూస్తుంటే మీరు కొన్నాళ్ళుగా లైమ్లైట్లో లేరు, సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు, మీరు మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి రావడానికి పదే పదే ఆ కుటుంబం పేరు, ఎన్టీఆర్ గారి పేరు వాడుకుంటున్నారు, జపం చేస్తున్నారు. ఇప్పుడు తీరా చేసి మీరు కూడా ఒకవేళ ఏమాత్రం అంటే మీరు హిట్ అవ్వాలని కోరుకుందాం, ఏమో తప్పితే మరొక ఆ కుటుంబంలో మరొక కుర్రాడి కెరీరు ఇబ్బందులు పడుద్దేమో అని ఒక సెకండ్ ఆలోచించే అవకాశం ఉందంటారా లేదంటారా? ఏం లేదండి, ఏదైనా సరే కంటెంట్ అనేది ప్లే చేస్తుంది సార్,
అవకాశం అనేది కాదండి. కంటెంట్ అనేది బాగా బాగుండవలేదనుకోండి, ఎంత మాట్లాడినా బయట థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోతారు. కంటెంట్ ఒకటే కాదు, మీరు కాంటెంపరీగా తీయాలి కదా ఈ జనరేషన్. అది అది కంటెంట్ డిసైడ్ చేస్తున్నాను కదండి, కాంటెంపరీగా తీయగలనా లేదనేది టేకింగ్ వేరు కదా. అదే టేకింగ్ అనేది కంటెంట్, కాంటెంపరీ అనేది నేను సినిమా చూసిన తర్వాత కానీ చెప్పలేం కదండి. మీరు నేను చేయగలుగుతున్నానా, థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉందా అనేది నేను ఎట్లా కన్విన్స్ చేయగలను మిమ్మల్ని. నా కథ చెప్పి మీరు మీరు చెప్పగలగాలి అంతే కదా, నా కథ విని మీరు చెప్పగలగాలి. మీరు చెప్తానంటే మీరు వస్తే నేను కథ చెప్తా. గత 4 ప్రెస్ మీట్లు పెట్టి మీరు మాట్లాడిందే మాట్లాడుతూ అది కాదు ఎలా కనిపిస్తుంది అంటే, ఎలాగైనా మెయిన్ ట్రాక్లో రావడానికి నందమూరి కుటుంబం పేరు, నందమూరి తారక రామగారు పేరు పదే పదే జపిస్తే అదొక్కటే ఇప్పుడు నాకున్న ఆలంబన అని మీరు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. కాదు కాదు, నందమూరి తారక రామారావు గారు పేరు చెప్పినా ఇంకోళ్ళ పేరు చెప్పినా నేను నందమూరి తారక రామారావు గారి పేరు ఒకటే చెప్పలేదండి. నేను బాలకృష్ణ గారి బర్త్డే రోజు ఒక ప్రెస్ మీట్ చేశాను, మహేష్ బాబు గారి బర్త్డే కుటుంబం ప్రెస్ మీట్ చేశాను చెప్పేదనండి. మీరు క్వశ్చన్ అడిగిన దాంట్లో ఒకే ఒకళ్ళదే లేదండి. అది నా జర్నీలో నేను ఎవరెవరితో నా అనుబంధం ఉందో వాళ్ళ బర్త్డేల రోజు నేను ప్రెస్ మీట్లు చేసుకుంటూ వచ్చాను. మీరు ఒకళ్ళనే పేరు చెప్పిస్తున్నారంటే నేను రామారావు గారికి ఎప్పుడు చెప్పిస్తాను, ఏ స్టేజ్ మీదైనా నా జీవితంలో నేను జరిగిన ప్రతి స్టేజ్ మీద. ఈ స్టేజ్ కాదు, కుటుంబ వేడుకకి వెళ్ళినా నేను ఈ కుటుంబ వేడుకకి వచ్చినందుకు నేను ఎన్టీ రామారావు గారికి. ఇది 9 ఏళ్ళుగా ఈ ప్రెస్ మీటే కాదు, ఈ 9 ఏళ్ళలో ప్రతి సంవత్సరం వర్ధంతికి జయంతికి కూడా నేను యాడ్ ఇస్తుంటాను. అప్పుడు నేనేం పనులు చేయట్లేదే, అది కాదండి, అది అది నా ప్రాణంలో అతిగా అనిపిస్తుంది, ఓవర్గా అనిపిస్తుంది. మీ మాటలు కానీ ప్రతిసారి అంత యంగమ్మ ఇదంతా కూడా అసలు ఏదో అసలు విషయం టీజర్ అంతుంటే ఇదంతా సినిమా అంత ఉన్నట్టు అనిపిస్తుంది. అది అది కాదండి, నాకున్న అది ఒక్క బలము బలహీనత అదే కావచ్చేమో, నాకున్న బలం బలహీనత ఇప్పుడు కాదండి. నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కాడి ఇతను ఎన్టీఆర్ అభిమాని. నేను లైమ్ లైట్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు మీరు చెప్పిన లైమ్ లైట్లో ఉన్నప్పుడు కూడా, లాహిర్ లాహిరి దేవదాసు సీతయ్య ఉన్నప్పుడు కూడా ప్రతి స్టేజ్లో, అప్పుడు మీరు ప్రెస్ మీట్లకి ఎక్కువగా వచ్చి ఉండేవాళ్ళు కాదు సినీ ప్రెస్ మీట్లో. ప్రతి ప్రెస్ మీట్ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే సీతయ్య ఆడియో ఫంక్షన్ కూడా రామారావు గారు మే 28న చేశాం, అప్పుడు నేను లైమ్ లైట్లో ఉన్నా కదండి. మే 28న ఆడియో ఫంక్షన్ చేశాం, సీతయ్య భారతరత్న ఇవ్వాలి అనేది ఫస్ట్ డిమాండ్ చేసింది నేనే ఆ ప్రెస్ మీట్ ద్వారా, ఆడియో ఫంక్షన్ ద్వారా. అప్పుడు ఎందుకు చేస్తానండి, లాహిర్ లారి పెద్ద హిట్ కదా అప్పటికి, సీతయ్య రిలీజ్ చేయబోతున్న ఆడియో. అట్లా అని కాదు, అది నన్ను తర్వాత సీతయ్యలో లాంచింగ్ ఇస్తారు ఈ కుర్రాడిని సరిగ్గా నిలబెడతారని ఆశిద్దాం. వి హోప్ నందమూరి కుటుంబానికి కేవలం బాలయ్య ఎన్టీఆర్ కాకుండా మరో హీరోని కూడా మీరు కళ్యాణరావు గారు ముగ్గురున్నారు, 4 హీరోని సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేస్తారు.